ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, పిసిసి కార్యదర్శి సుజాత వర్గీయుల మధ్య తోపులాట జరగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో వారిని ఆపేందుకు ప్రయత్నించిన మాజీ ఎంపీ హనుమంతరావుకు కూడా పట్టించుకోకపోవడంతో ఆగ్రహంగా అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయారు. ఇక ఈ విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మనక అదనాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు శత జయంతి త్వరగా ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు కూడా పాల్గొన్నారు. ఇందులో మాజీ మంత్రి రాష్ట్ర వర్గీయులతో పాటు పిసిసి కార్యదర్శి గండ్ర సుజాత వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ముఖ్యంగా డయాస్ మీద వెళ్ళి మొత్తం నేతలు కార్యకర్తలు వెళ్ళిపోవడంతో అందరు దిగిపోవాల్సిందిగా మొదట విఎస్ కోరాడు. అయితే ఈ విఎస్ కోరినప్పటికీ కార్యకర్తలు తమ తమ నాయకులకు అనుకూలంగా నినాదాలు చేయడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఇరు వర్గాల్లో సంతరించే ప్రయత్నం చేస్తున్న వారికి ఇరు వర్గాలు కూడా తోపులాట వేస్తున్నాయి. ఒకనొక సందర్భంలో విహెచ్ కూడా కోపాదృప్తులై ఓ కార్యకర్తను నెత్తి వేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రస్తుతం మాత్రం అక్కడ అంటే సమావేశం నిర్వహిస్తున్నారు, కానీ ఇరు వర్గాలను సాంక్షిపజేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కార్యకర్తలు మాత్రం ఇంకా నినాదాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే గండ్ర సుజాత వర్గంతో పాటు రామచంద్రారెడ్డి వర్గం తమ తమ అంటే నాయకునికి అనుకూలంగా నినాదాలు చేయడంతోనే ఈ పరిస్థితికి ప్రవేశించింది. అయితే అసలు ఎందుకు వాళ్ళ మధ్య విభేదాలు చెలరేగినట్లు తెలుస్తుంది, మరి అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అంటే ఆదిలాబాద్ జిల్లా కేంద్రం సంబంధించి ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ అందిస్తున్న మాజీ మంత్రితో పాటు గండ్ర సుజాత, అదేవిధంగా భార్గవ దేశపాండే, ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీని టికెట్ ఆశిస్తున్న వారైతే ఈ రోజు భార్గవ దేశపాండే గానీ ఆయన అనుచరులు గానీ అక్కడ లేరు. అంటే ప్రస్తుతం రామచంద్రారెడ్డి, సుజాత వర్గీయులు మాత్రమే అక్కడ ఉన్నారు. కాబట్టి ఇరు వర్గాల మధ్య అంటే తోపులాట చోటు చేసుకునే పరిస్థితి కనిపించింది. తమ నాయకునికి అనుకూలంగా నినాదాలు చేయడం వల్లే ఈ పరిస్థితి దెబ్బతింది. రైట్ శ్రీనివాస్. ఇందిరాగాంధీ ఫంక్షన్ మంత్ర సమర్థనలు యావత్ భారతదేశంలో చేసుకుంటున్నప్పుడు వీళ్ళ సొంత కొట్లాట ఏమిటి నాకు అర్థం కాదు. ఎక్కడన్నా రావాలి వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవాలి, నాకు చెప్పిందా వీళ్ళ ప్రాబ్లం నేను అందరి ఇంటికి పోయా. ఇప్పుడు ఉన్న ముగ్గురు లీడర్లు మైనార్టీ లీడర్ ఇంటికి కూడా పోయా. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పుకోవాలి, కానీ ఎవరు పెత్తనమో అనుకున్నది కూడా కాంగ్రెస్ ఇవాళ మంచి ఛాన్స్ ఉండేది. ఇవాళ టీఆర్ఎస్ మీద ప్రజలలో వ్యతిరేకత వచ్చింది. అలాంటప్పుడు ఇది ఏమిటి డ్రామా? ఇక్కడ 1 రకాల టికెట్ వస్తారా బాయ్? ఇది ఇందిరాగాంధీ ఫంక్షన్. ఇందిరాగాంధీ ఫంక్షన్ మంత్ర సమర్థనలు యావత్ భారతదేశంలో చేసుకుంటున్నప్పుడు